ఒకవైపు పెద్ద పులి, మరోవైపు ఎలుగుబంటి, మధ్యలో నేనున్నానంటూ ఎంట్రీ ఇచ్చింది గజరాజు. పార్వతీపురం మాన్యం ఏజెన్సీలో ప్రత్యక్షమైన ఏనుగు వస్తూ వస్తూనే భీభత్సం సృష్టించింది. ఎదురుగా ఏది కనబడితే దాన్ని ధ్వంసం చేస్తూ పరుగులు తీసింది. గజరాజు ఆగ్రహాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా గజగజ వణికిపోయారు. ఏజెన్సీలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. అందులో ఓ ఏనుగు గుంపు నుండి తప్పిపోయింది. అలా గ్రామంలోకి వచ్చిన ఏనుగు వాహనాలను ధ్వంసం చేసింది. ఇళ్లలోకి వస్తుందేమోనని గ్రామస్తులంతా హడలిపోయారు.